తునిలో ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ మీటింగ్ విజయవంతం. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో పెన్షన్ మీటింగ్ జరిగింది. జె నరసింహారావు బ్యాంక్ మేనేజర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎం పార్దసారథి సెక్రటరీ కాకినాడ యూనిట్ అధ్యక్షతను వహించారు. ఈ సుబ్రహ్మణ్యం రీజనల్ సెక్రటరీ కాకినాడ యూనిట్ మరియు ఇతర కాకినాడ యూనిట్ మెంబర్స్ మరియు స్థానిక ఎస్బీఐ పెన్షనర్ సుమారు 30 మంది ఈ మీటింగ్కి హాజరయ్యారు. జె నరసింహారావు మాట్లాడుతూ పెన్షనర్స్కి ఏ సహాయం కావాలన్నా బ్యాంకు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఎం పార్దసారథి మాట్లాడుతూ కాకినాడలో ప్రతి నెలా జరుగు మీటింగ్ తుని నుండి రాలేని పెన్షనర్లు పెన్షనర్స్ బెనిఫిట్స్ వివరాలు తెలియజేయటకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెన్షనర్స్ కు గల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, పెన్షనర్స్ ఐడి కార్డుల గురించి వివరించారు. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, సాల్వ్ చేయవలసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూస్తుంటాము. దానికి వీళ్ళు దూరం కనుక రాలేకపోతున్నారని ఈరోజు ఇక్కడ పెడదాం అనుకుని పెట్టాము. అందరి దగ్గర వాళ్ళ అభిప్రాయాలు అన్నీ సేకరించాము. ఇవన్నీ ఏమైనా ఉన్నవి, కొన్ని కొన్ని పెన్షన్ ఎఫైర్స్, కొన్ని కొన్ని బులెటిన్స్ రావటం లేదు, ఇలాంటివన్నీ కూడా ఎవరి దగ్గరికి అయితే వాళ్ళకి పంపి మేమన్నీ సబ్స్క్రైబ్ చేస్తుంటాము. అలాగే ఈ వీళ్ళని కూడా ఇక తుని బ్రాంచెస్లో పెన్షన్స్ కూడా ఇలాగే మాలాగే ఒక నెలకు ఒకసారి మీట్ అవ్వండి, మీ సాధక బాధకాలన్నీ చెప్పుకోండి, కలిసి ఒక్కోసారి ఒకళ్ళు ఒకళ్ళు మీట్ అవుతుంటే అందరూ బాగుంటుంది, యాక్టివిటీ ఉంటుంది. మనం పెన్షన్ అయి పెన్షనర్స్ మనకి గేమ్ లేదు క్లోజ్ అయిపోయింది అనుకునే ఉద్దేశం ఉండకుండా ఒక యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టిన ఇది పెన్షనర్స్ మీటింగ్స్. అవన్నీ కూడా ఏంటంటే ఒక యాక్టివిటీ. అందరూ కూడా ఈ సభకి వచ్చేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రెస్ మిత్రులు శ్రీ అర్జున్ గారు కూడా మేము మనకి అన్ని విధాలుగా కవర్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. జనగణ మనం సార్ డైరెక్ట్గా ఫోన్ చేసి అందరూ యాక్సెస్ ఉన్నా మీకు అక్కడ రమ్మబాబు ఉంటుండగా నాకెందుకు ఫోన్ చేశారనే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సారథి కానీ సుబ్రహ్మణ్యం గారికి కానీ చెప్పి డైరెక్ట్గా మాట్లాడి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏమైనా ఉన్నా నాకు చెప్పినా నేను పాస్ ఆన్ చేసి అది ప్రాబ్లమ్ సొల్యూషన్ అయ్యి వచ్చేలాగా నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. ఈ రకంగా ఎన్నాళ్ళకి తునిలో ఈ పెన్షనర్స్ మీట్ పెట్టినందుకు నేను తుని మెయిన్ బ్రాంచ్ మేనేజర్ నేను. ఈరోజు ఇక్కడ పెన్షనర్స్ అందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అందరూ అసెంబ్లీ అయ్యారు. తుని రీజియన్కి సంబంధించిన వీళ్ళందరికీ మా తరఫు నుంచి ఇన్సూరెన్స్ ఏంటంటే వీల్ గివ్ యూ బెస్ట్ సర్వీస్. మీరు ఏం కావాలన్నా నా దగ్గరికి డైరెక్ట్గా బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు వచ్చి మీ చోటు కానీ అసోసియేషన్ కానీ టేకప్ చేయవలసింది. ఎవరికైనా అలాంటి ఏమైనా ఉంటే ముందు చెబితే నేను నోట్ డౌట్ చేసుకుని నేను టేకప్ చేస్తాను. ఫ్యామిలీ పెన్షన్ అనేది చాలామందికి పర్వాలేదు, ప్రాబ్లం ఏంటంటే అందరికీ అవ్వదు. దాంట్లో బిల్స్ ఏమైనా ఉంటే అంటే కొన్ని మనకి నోటిఫైడ్ హాస్పిటల్స్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగిపోతుంది మన కార్డు ఇస్తే. దీనివల్ల బిల్ అయితే డొమిసిలరీ వస్తుంది, పాలసీ బిల్ ఏమో హాస్పిటలైజేషన్ వస్తుంది. ప్రజెంట్ మీరు సిస్టమ్ ఏం చేస్తున్నారు, ఎవరికైనా పంపుతున్నారా?